చూసుకోండి. ట్రిపుల్ఆర్ లాంటి గొప్ప సినిమాని వరల్డ్ కి అందించిన ప్రొడ్యూసర్ డివి దానయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ వచ్చింది, త్వరలో త్వరలోనే అది ముందుకు వస్తుందండి, తొందరపడకండి. సెప్టెంబర్ 27 మీ ముందుకు వస్తుంది. డేట్ విన్నారా? డేట్ విన్నారా? ఓజీ డేట్. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ట్రైలర్ చూసామండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. గీతాంజలి కంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది నమ్మకం అండి. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రానికి పనిచేసిన నటీ నటులకి, సాంకేతిక నిపుణులకి, ముఖ్యంగా మా నిర్మాత కోన వెంకట గారికి మంచి డబ్బులు రావాలని ఈ సినిమాతో. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిన తర్వాత గీతాంజలి మళ్ళీ మళ్ళీ వచ్చిన సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరిలాగే నాకు ఒక థ్రిల్లింగ్ ఏంటంటే అంజలి గారు 50వ సినిమా అంటే నాకు నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. అందరికి థ్యాంక్స్ అండి. ముందు April 11th వచ్చేసింది గీతాంజలి మళ్ళీ. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా 50వ చిత్రం ఈ సినిమాతో పూర్తి చేస్తున్న ద బ్యూటిఫుల్ అంజలి గారికి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇక్కడ కూడా గీతాంజలి ఉంది వేదిక మీద. అంజలి ఎక్కడ, గీత ఇక్కడ, గీత అంజలి. I love you all. thank you so much. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎనీథింగ్, నేను ఫస్ట్ టైం ఇలాగా బయట నుంచి ఆడియన్స్ తోటి నేను ఫస్ట్ టైం నా మూవీ టీజర్ చూడటం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఫీల్, అండ్ మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, మీ మీ వైఫ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లవ్ యూ టూ. యా, సో గీతాంజలి ట్రైలర్ చూసారు, మీకు నచ్చిందా? ఏంటి ఏం చెప్పలేదు. సినిమా డెఫినెట్ గా దీనికంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ బాగుంటుంది. ఇది జస్ట్ ఒక టేస్టింగ్ డిష్ లాగా. మీకు మెయిన్ మీల్ 11 సర్వ్ చేస్తున్నాము, సో అందరూ థియేటర్ లో వచ్చి చూడండి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్, అందరూ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ కావాలంటే మనం ఏదైనా ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి, లేదంటే ఒక కామెడీ మూవీ చూడాలి. సో ఇది కామెడీ అండ్ హారర్ రెండు మిక్స్ చేసి మీకు కరెక్ట్ అమౌంట్ లో సర్వ్ చేస్తున్నాము. సో మిమ్మల్ని డెఫినెట్ గా ఎంజాయ్, మీరు ఎంటర్టైన్ అవుతారు, మీరు ఎంజాయ్ చేస్తారని మేము వి బిలీవ్. అండ్ నా 50th మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఎంత హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశానో నా ఎంటైర్ టీమ్ అలాగే వర్క్ చేశారు. నాకు ఒక స్పెషల్ మూవీ కావాలి నా 50th మూవీ అనేది, నేను ప్రతి ఒక్కరి దగ్గర చూసాను నా ఇంటెన్షన్ అండ్ హార్డ్ వర్క్. అండ్ మై ఎంటైర్ టీమ్, డైరెక్టర్ శివ అండ్ ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఛోటా గారు ప్రవీణ్, అండ్ ఎవ్రీబడి, అండ్ మై కో స్టార్ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, సత్య, సునీల్ గారు, ఆలీ గారు, మీరు ఎవరు, యు నేమ్ ఎనీబడి మా సినిమాలో ఉన్నారన్నట్టు మేము కాన్ఫిడెంట్ గా చెప్పగలం. అండ్ అందరి ఇంటెన్షన్ ఒకటే, థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ గెట్ ఎంటర్టైన్, అదే మా ఇంటెన్షన్. సో అండ్ కవర్ ఇంపాక్ట్ చేసి పంపించేయండి, బాబు టెన్షన్ గా ఉంది, ఎంకరేజ్ చేయండి, పాపం టెన్షన్ పడుతుంది తను. అండ్ మీడియా వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు ఇంత స్పెషల్ అటెన్షన్ ఇచ్చి దీన్ని ఇంత పెద్దగా కవర్ చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కోనా గారు నా స్పెషల్ మూవీని ఆయన స్పెషల్ మూవీగా ట్రీట్ చేసి దాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి డెలివర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మేము 2 డేస్ బ్యాక్ ఒక స్పెషల్ సాంగ్ కూడా ఒకటి షూట్ చేసాము, అండ్ మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో అది మేము రిలీజ్ చేస్తున్నాము. అది మిమ్మల్ని చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది, బికాస్ సాంగ్ కేమ్ అవుట్ వెరీ నైస్, చాలా కలర్ఫుల్ గా, చాలా హ్యాపీ గా బాగుంటుంది. సో మూవీ 11th April థియేటర్స్ కి వస్తుంది, అందరూ వెళ్ళి చూడండి, ఇలాగే గట్టిగా అరిచి ఎంజాయ్ చేసి చూడండి. అండ్ మేము థియేటర్ విజిట్ కి వచ్చినప్పుడు మేము మీతో మాట్లాడతాం, అండ్ మిగిలిన విషయాలు మనం ప్రీ రిలీజ్ లో మాట్లాడదాం. అండ్ ఈ రోజు మా టీమ్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన రవి గారు అండ్ దానయ్య గారు అండ్ శివ నిర్వాణ గారు అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. And thank you very much to each and everybody who is sitting here. Thank you.